మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వరుసగా సినిమాలు చేస్తూ దూసుకుపోయిన ఈయన ఆ తర్వాత రోడ్ యాక్సిడెంట్ లో కోమాలోకి వెళ్లి వచ్చారు. ప్రస్తుతం కుదిరిపడింది. ఇప్పుడు ఆయన ఒక్కొక్క సినిమా చేస్తూ మళ్లీ ఫామ్ లోకి వచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కిరణ్ అభవరం, కాశ్మీరా, పరదేశి జంటగా తెరకెక్కుతున్న చిత్రం వినరో భాగ్యము విష్ణు కథ. ఈ సినిమాకి మురళీ కిషోర్ దర్శకత్వం వహించారు. GA2 పిక్చర్స్ పతాకంపై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా అల్లు అరవింద్ సమర్పిస్తున్నారు. ఈ చిత్రంలో మురళీ శర్మ కీలక పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ చేతుల మీదుగా ఈ సినిమా ట్రైలర్ను విడుదల చేశారు. అయితే ఈ ఈవెంట్లో పాల్గొన్న సాయి ధరమ్ తేజ్ తన అభిమానులపై సీరియస్ అవ్వటం మనం చూడొచ్చు. ఈవెంట్లో సాయి ధరమ్ తేజ్ను పెళ్లి ఎప్పుడు అని ఫ్యాన్స్ ఆసక్తిగా అడగడంతో కాస్త గట్టిగానే కౌంటర్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. ఆయన మాట్లాడుతూ, మీరు ఎప్పుడు అమ్మాయిలను గౌరవించడం నేర్చుకుంటారో అప్పుడే నా పెళ్లి అవుతుంది. ఇది మీ వల్ల అవుతుందా? నా పెళ్లి ఎప్పుడో అయిపోయింది. ఇప్పటికే 4 సార్లు పెళ్లి అయింది అంటూ నవ్వుతూ ఫ్యాన్స్కి కౌంటర్ ఇచ్చారు సాయి ధరమ్ తేజ్. దీంతో ఈవెంట్లో వేదికపై ఉన్న సినీ తారలు, అభిమానులు ఒకసారిగా ఆశ్చర్యానికి గురయ్యారు. ఇకపోతే సాయి ధరమ్ తేజ్ ఇలా ఎందుకు అన్నారు, ఏ విషయాన్ని ఉద్దేశించి అన్నారు అనే విషయంపై అంతుచిక్కడం లేదు. ప్రస్తుతం వినోదయ సిత్తం సినిమాలో సాయి ధరమ్ తేజ్ నటిస్తున్నారు. ఇందులో పవన్ కళ్యాణ్ గెస్ట్ అపీరియన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. మెగా మేనల్లుడు నటిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొని ఉన్నాయి. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ అందుకుంటుందో చూడాలి. మరి చెప్తా, మీరు ఎప్పుడైతే అమ్మాయిల్ని రెస్పెక్ట్ చేస్తారో అప్పుడు మీ వల్ల అవుతుందా? అవుతుందా? ఏమవుతుంది? పెళ్ళి అవ్వదురా, ముందు మీరు రెస్పెక్ట్ చేయడం నేర్చుకోండి. పెళ్ళి ఎప్పుడో అయిపోయింది, అయిపోయింది, 4 సార్లు అయిపోయింది పెళ్ళి. సో ఎనీవేస్, వినపడలేదు, వినపడలేదురా, కొద్దిగా గట్టిగా చెప్పా, వినపడలా? ఇప్పుడు దాకా ఈ ట్రైలర్లో ఉన్న కాంట్రవర్సీస్ చాలు, ఇంకా మీరు దాని మించొద్దు. సో ఎనీవేస్, విషింగ్ ఆల్ ది బెస్ట్ ద హోల్ టీమ్, అలాగే థ్యాంక్ యూ సో మచ్. సారీ అమ్మా, నాకు ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది. సో థ్యాంక్ యూ సో మచ్, సో విషింగ్ ఆల్ ది బెస్ట్ ద టీమ్, అండ్ మీ అందరినీ కలుసుకున్నందుకు చాలా ఆనందంగా ఉంది. సో ఆల్ ది బెస్ట్ అండ్ సీ యూ గైస్.